హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే పర్యావరణ పర్యావరణ అంటే ఏంటి వాతావరణము మరియు కాలుష్యము ఇది టెన్త్ క్లాస్ హిందీ లెసన్స్ లో అంటే నిబంధనగా ఇస్తారనమాట ఎయిత్ నైన్త్ వాళ్ళకు కూడా ఉంటుంది ఈ నిబంధన అనేది మనం ఎలా రాస్తే మార్క్స్ బాగా ఈజీగా పడతాయనే తెలుసుకుందాం అసలు ఇది ఫస్ట్ నిబంధ కానీ ఏదైనా రాసేటప్పుడు సైడ్ ఎడ్డింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా సైడ్ ఎడ్డింగ్స్ అలాగా ఫస్ట్ మనం రాసేది ప్రస్తావన అని ఇలాగ కంక్లూజన్ అని ఇలా అన్ని రాస్తే ముందు సైడ్ హెడ్డింగ్స్ కి చక్కగా నీట్ గా రాసామంటే మార్క్స్ కూడా పడతాయి అనమాట ఫస్ట్ ప్రస్తావన ప్రస్తావన అంటే ప్రస్తావన ప్రస్తావన అంటే పర్యావరణ అర్థం వాతావరణ హై పర్యావరణ అంటే ఏంది దాని యొక్క అర్థము వాతావరణము పర్యావరణ ప్రాణికోటిక రక్షా కవచ కవచం హయ్యే పర్యావరణం అనేది ప్రాణికోటికి రక్షా కవచం లాంటిది అనమాట అంటే ఒక తొడుగు లాంటిది మనల్ని వాతావరణం బాగుంటేనే మనం బాగుంటాం అనమాట ప్రాణి యొక్క జీవన్ పర్యావరణ పర ఆధారిత ప్రాణుల యొక్క జీవితం అంతా కూడా జీవనము పర్యావరణ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది ఎండలు ఎక్కువ ఉంటే తట్టుకోలేము చల్లగా ఉంటుంది చలికి తట్టుకోలేము అట్లా అనమాట పర్యావరణ మీద సంతులన హోనా చాహే హోనా హై అంటే పర్యావరణంలో మనము బ్యాలెన్సింగ్గా ఉండగలగాలి ఇస్మే ఇస్సే ప్రాణికోటి స్వస్థ రహతీ హై అది పర్యావరణ గా ఉన్నట్టు బ్యాలెన్సింగ్ గా ఎండలు సమతుల్యంగా గనక ఉన్నట్టయితే దీనివల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు లేకన్ ఆజకల్ పర్యావరణ బిగడరే అంటే ఇది చెడిపోతుంది కానీ ఈ రోజుల్లో పర్యావరణం అనేది నాశనం అయిపోతుంది ఇస్తే ప్రదూషన్ ఫైల్ రహే హై దీనివల్ల కాలుష్యము తయారవుతుంది కాలుష్యము వస్తుంది ఏ ప్రదూషన్ చార్ ప్రకారకే హై ఈ ప్రదూషణ ఈ కాలుష్యం నాలుగు రకాలుగా ఉంటుంది భూమి ప్రదూషన్ జల ప్రదూషణ వాయు ధ్వని ప్రదూషన్ ఇట్లాగా ఫోర్ పాయింట్స్ ఇలా రాసుకోవాలి నెక్స్ట్ విషయ ప్రవేశ్ ఇట్లా ఇది విషయ ప్రవేశం పెట్టుకోవచ్చు లేదు ఒక్కొక్క పాయింట్ లెక్కన మీరు ఒక్కొక్కటి వివరించుకుంటా రావాలన్నమాట విషయ ప్రవేశ్ ఫస్ట్ వన్ భూమి ప్రదూషణ్ భూమిపై రహనే వాళ్ళంకో ప్రాణవాయువుకి ఆవశ్యకత భూమి మీద నివసించే వాళ్ళకి ప్రాణవాయువు యొక్క అవసరం ఉంటుంది ఆ ప్రాణవాయువు హరే భరే పేడ్ పౌదంసే హే ఈ ప్రాణవాయువు మనం ఎక్క ఎక్కడి నుంచి లభిస్తుంది చెట్లు మొక్కల నుంచి లభిస్తుంది చెట్ల నుంచి లభిస్తుంది వృక్షాల నుంచి ఇంకో కాట్నేసే భూమి ప్రదూషిత్ హే వీటిని నరకటం వలన భూమి కాలుష్యం అనేది ఏర్పడిపోతుంది అనమాట ఎందువలన దీన్ని ఇంకా మనం ఎక్స్టెన్షన్ చేసుకుని ఎక్కువ రాసుకోదలుచుకుంటే ఎందువలన మన మొక్కలు ఏం చేస్తాయి చెట్లు ఆక్సిజన్ పీల్చు ఆక్సిజన్ రిలీజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి దీనివల్ల అనేది తగ్గిపోతుంది బయట వచ్చే పొగలు బండ్ల వల్ల వచ్చే వాహనాల వల్ల పొగలు ఇవన్నీ కూడా అవి కార్బన్ డైఆక్సైడ్ అలాంటివి ఏమైనా చెడు అంతా పీల్చుకొని మనకి మంచి గాలిని ఇస్తాయన్నమాట ఆక్సిజన్ ని అందువల్ల భూమి ప్రదూషణ ఏర్పడిపోతుంది ప్లాస్టిక్ గా వినియోగసే వినియోగ బి ఈస్ ప్రదూషన్ కో ప్లాస్టిక్ ని వాడటం వల్ల కూడా ఈ ప్రదూషణ అంటే ఈ కాలుష్యం పెరుగుతుంది ఇట్లా భూమి ప్రదూషణ అయిపోయింది సెకండ్ పాయింట్ సైడ్ హెడ్డింగ్ జల్ ప్రదూషన్ కార్ఖానోంకి కూడే కచరే నది నాలోమ్మే డాలనేసే జల ప్రదూషణ బడరే కార్ఖానం కె కూడే కచ కచరే నది నాలోమ్మే అంటే కార్ఖానంలో అంటే ఈ ఫ్యాక్టరీలు వీటిలలోంచి వచ్చిన చెత్త చెదారాలు అన్ని కూడా నదులు కాలువల్లోకి వదిలేస్తారనమాట వాళ్ళు పైపులు పెట్టి ఆ బ్యాడ్ కలుషితం అంతా కూడా దీని వల్ల జల ప్రదూషణ ఏర్పడుతుంది అంటే నీళ్లలో కాలుష్యం ఏర్పడుతుంది నెక్స్ట్ వాయు ప్రదూషన్ థర్డ్ పాయింట్ హమారే చూర్కే కల్ కార్ఖానం సే దువాగల్ రహ్ మన నాలుగు వైపులా ఈ కార్ఖానాలు అంటే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగంతా కూడా మన చుట్టూ ఎక్కువ ఎందుకు ఫ్యాక్టరీస్ ఎక్కువైపోతున్నాయి ఆ పొగంతా కూడా చుట్టూ దువా అంటే పొగ అనమాట ఈ పొగంతా మన చుట్టూ తిరుగుతూ ఉంది ఇస్తే వాయు ప్రదూషన్ బడరహ్ హై దీనివల్ల గాలి కాలుష్యం ఏర్పడుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ధ్వని ప్రదూషణ ధ్వని ప్రదూషణ అంటే ఏంటి శబ్దాలు శబ్ద ప్రదూషన్ శబ్దాలు కాలుష్యం ఎందువలన శబ్ద కాలుష్యం అంటే ఏంటి యానే రైల్ మోటార్ ఆది వాహనం హై ఇట్లా వాహనాలు రైళ్లు మోటార్లు మోటార్ బండ్లు బస్సులు ఈ వాహనాల వల్ల ఆ శబ్దం వల్ల ధ్వని ప్రదూషణ ఏర్పడుతుంది శబ్ద కాలుష్యం కూడా ఏర్పడుతుంది ఇట్లా ఫోర్ పాయింట్స్ వివరించుకోవాలి తర్వాత మనము నివారణ రాయాలి అసలు ఈ కాలుష్యాలు పోవాలి అంటే మనం ఏమి చేస్తే నివారించుకోగలుగుతాము నివారణ ప్రదూషన్ కు రోక్న కర్తవ్య హై హమే హై వా మనం ఖచ్చితంగా వాతావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మంది ఈ మన కర్తవ్యం అనమాట దీనికోసం మనం ఈ పనులు చేయాలి ఫస్ట్ పాయింట్ పేడ్ పౌదు కొన్నా కాటే చెట్లు మొక్కల్ని కొట్టకూడదు కూడే కచేరే నది ఆ నాలో బహాయే చెత్తా చెదారాలని నదులలో మరియు కాలువల్లో వేయకూడదు నెక్స్ట్ వాహనం దువ కంకరే వాహనాల నుంచి వచ్చే పొగని తగ్గించాలి అంటే వాహనాలని కొనడం కొంచెం తగ్గించుకొని వాడటాన్ని పొగను తగ్గించాలి ఆస్పాస్కే వాతావరణ కో శుద్రకే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణాన్ని వాతావరణాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి భూమి హవా కో శుద్ధిరకే భూమి గాలి మరియు నీటిని శుద్ధంగా ఉంచుకోవాలి ప్లాస్టిక్ వినియోగ చూడది ప్లాస్టిక్ కవర్స్ బాటిల్స్ ఇలాంటివన్నీ వాడటాన్ని తగ్గించాలి ఉపసంహార ఇట్లా ఎంత రాసిన తర్వాత ఉపసంహార అంటే కంక్లూజన్ ముగింపు రాసుకోవాలి పర్యావరణ హమారా కవచ కవచే పర్యావరణ వాతావరణం అనేది మన యొక్క రక్షా కవచము ఇస్కి రక్షాకరణ హమారా కర్తవ్య హే రక్షించడము మన యొక్క కర్తవ్యము నహితో ధర్తీపర్ ప్రాణికోటిక జాని జీన ప్రాణికోటికి ప్రాణికోటిక జీన అసంభవై ఇవి కనుక రక్షించలేకపోయినట్టయితే ధర్తీపర్ భూమి మీద ప్రాణికోటిక జీన అంటే మనుషులు ప్రాణాలన్నీ జంతువులైనా ప్రాణాలన్నీ మనుషులైనా ఇవన్నీ కూడా జీవించడం అనేది అసంభవం అయిపోతుంది అందువల్ల ఇలా మనము ఒక ఉపసంహార అనేది ఇచ్చుకొని ఈ మొత్తాన్ని నీట్గా ఇలా రాసుకోవాలి పర్యావరణ ప్రదూషణ అర్థమైంది కదా ఇలా సింపుల్ సెంటెన్సెస్ తో మీరు ఈజీగా రాసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న వెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్